ఉనికి హిరణ్యగర్భుడు, చైతన్యము విరాట్ పురుషుడు, మనసు సృష్టి. అదే జాగృత అవస్థ. మనసు కలలో ఏదైతే నీ ప్రపంచాన్ని, నీ అనుభవాన్ని, అనుభూతిని సృష్టించిందో ఇప్పుడు కూడా జాగృతంలో అదే సృష్టిస్తుంది. మనసుకి అంత తొందరగా అహంకార మూలమైనటువంటి ఆ లక్షణాన్ని చిన్నంగా విడిపోతుంది. ఇది ముఖ్యమైన సాధన. ఇప్పుడు ఇక్కడున్న సంసారం అంతా కూడా నిజంగా స్వప్నంలో ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది, కానీ బయటది నిజము అని అనిపించడం ఇక్కడ మాయ. ఒక్క క్షణం అది పురుగు అని, అది జీవని అలా వదిలిపెట్టి చూడండి, మీకు సినిమా తెర మీద బొమ్మలాగా ఉంటుంది. అది అసలు ఇక్కడే ఉంది మొత్తం అంతా. ఒక్కటే చెబుతున్నా, మనం చూడండి మన దైనందిక కార్యక్రమాల్లో రియాక్షన్సు, మిస్అండర్స్టాండింగ్స్, ఈ రెండుటిని ప్రతి క్షణం గమనిస్తూ పోతే ఈ భగవద్గీతకు ఒక శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో 5వ ప్రసంగమని 269వ శ్లోకాన్ని వివరణ చెప్తున్నారు. త్రివిధ వస్తుల గురించి గౌడపాదులు వారు చెప్పిన విషయాన్ని స్వామి చెప్తున్నారు. సార్, జాగ్రత్త అవస్థలో జగత్తు ఉన్నది, నీ జాగ్రత్త అవస్థయే సృష్టి, స్వప్నావస్థయే విరాట్ పురుషుడు, సుషుప్తి హిరణ్య గర్భుడకు అన్వయము, తుర్యావస్థ అంటే హిరణ్య గర్భుడు ఏ బ్రహ్మ పదార్థంలో ఉంటాడో అది ఆ మూడు స్థితులను సాక్షిభూతంగా చూస్తే దేనిచేత విరామము పొందక అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఆ బ్రహ్మ వస్తువే అన్ని మార్పులతో అన్ని మలుపులుగా వచ్చింది. అన్ని పుష్పములలో ఒకే దారము బ్రహ్మ వస్తువు అన్నింటిలో ఉన్నట్టుగానే ఆ బ్రహ్మ వస్తువే నీవు అని ఆయన అన్నారు. ఈ విషయం అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆదిశంకర్లే తపస్సు చేయాల్సి వచ్చింది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవ సుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహింపబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం కొంత చెప్పుకున్నాం అతివృద్ధావస్థల్లో నేను అది అయితే ఈ భగవద్గీత అంతా మన దగ్గరున్న మనం అనుభవిస్తున్న త్రివిధావస్థలని అర్థం చేసుకుంటూ ఆ గీతాసారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే మనం చేస్తున్నాం. మనం దేన్ని నిరసించట్లేదు, దేన్ని ప్రతిపాదించట్లేదు కూడా. మీరు నిద్రపోతున్నారని నేను చెప్పక్కర్లేదు, మీరు కలగంటున్నారు, ఇదే అదేం ప్రతిపాదన కాదు. దాన్ని నేనేమి నిర్ధారించట్లేదు, మీకే ఎవరికి వాళ్ళకే ప్రమాణం. కాబట్టి ఆ విషయంగా ఒక స్పష్టత ఉంటే బాగుంటుంది. మనం సంప్రదాయానికి కానీ లేకపోతే దేనికి వ్యతిరేకంగా లేదు. గౌడపాదుల వారు కూడా అదే చెప్పారు. శంకరాచార్యుల వారు, సద్గురు శివానంద భగవానుల వారు వాళ్ళని ఊటంకిస్తూ మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇక్కడ ఇంత చెబుతున్నారు కదా మీరు, అసలు మీరు సాధన చెప్పట్లేదు కదా, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంది. త్రివిధావస్థల గురించి చెబుతున్నారు, సరే అవి మావి అయినా కానీ మాకు అర్థం కావట్లేదు. సుషిప్తిలో పొందే ఆనందం మాకు అనుభవంలోకి రావట్లేదు. దాన్ని చూడటం ఎట్లా కూడా ఒకట తెలియట్లేదు. అంటే ఒక సాధన అంటే ఒకటి ఏంటంటే మనం మెలకు వచ్చిన తర్వాత విషయంతో ఉండగానే ప్రతి విషయానికి వెంటనే ప్రతిస్పందించి వెంటనే అపార్థం జరుగుతూనే ఉంది. చూస్తే అర్థమైంది, వెంటనే అపార్థం ఏదైనా అనుకూలమో ప్రతికూలమో వదిలిపెట్టండి, అది ఉండగా వెంటనే ప్రతిస్పందిస్తాం, వెంటనే అపార్థం చేసుకుంటాం.
ఇవి దీని ఇది ఒక అసలు మెయిన్ అహంకారానికి మూల లక్షణం. అంటే దేహాత్మ భావాన్ని బలపరిచే దాంట్లో అంతర్లీనంగా అంతరాంశంగా అది ఉంటుంది, అంతర్భాగంగా. ఈ రియాక్షన్స్ అట్లానే అపార్థం ఏంటి అంటే, అపార్థం అంటే రియాక్షనే, వెంటనే వేగంగా అది చిన్నంగా గమనిస్తూ మనం గమనించవచ్చు. వెంటనే గమనించి ఒక నిమ్మడం అలవాటు చేసుకుంటే మనసుకి అంత తొందరగా అహంకార మూలమైనటువంటి ఆ లక్షణాన్ని చిన్నంగా విడిపోతుంది. ఇది ముఖ్యమైన సాధన ఎవరికైనా, నాకైనా, నేను ఇది గమనించిన విషయం నా అనుభవంలో. నా అనుభవంలో కాదు, అందరూ గమనిస్తున్న విషయమే. కానీ యథాలాపంగా జీవితంలో ఏదో గడుపుతుంటాం మనం, అందుకని మనకి పెద్దగా దైవ దర్శనం కానీ లేకపోతే ఆత్మానుభవం కానీ చెప్పే తురియం కానీ ఇట్లాంటివి మనకు అనుభవంలోకి రావట్లే. మనసుకు అనుభవంలోకి, మనకు అనే మాట కంటే మనసుకు అనుభవంలోకి రాదు. మనసు తాను గమనించుకుంటే ఎందుకు తెలియదు, వెంటనే తెలుసు. కాకపోతే దాన్ని అంగీకరించి దాన్ని అనుసరిస్తాం మనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో చెబుతున్నాడు వెంటనే ఒక అభిప్రాయం, లేదా ఒక ముద్ర ఉంటుందో, జ్ఞాపకం ఉంటుంది. అసలు కోరిక కంటే కూడా ఆ కోరిక ఉందన్న ఇష్టం కదా, అసలు అది గుణం. అది కదా మనని బాధ పెడుతుంది. ఇవన్నీ చూడాలి, ఇదే సాధన. రోజు మొత్తం కూడా వ్యవహారం ఉంది కాబట్టి, వ్యవహారంలో ఇదే జరుగుతుంది కాబట్టి, ఇది ఊరుకుంటుంది అంటే ఇది అహంకారాన్ని తయారు చేస్తుంది, బలపరుస్తుంది, అహంకారాన్ని బలపరుస్తుంది. అసలే దేహాత్మ భావన జ్ఞానానికి అడ్డు అని తెలుస్తుంటే దాన్ని ఇంకా బలపరుస్తుంది, పటిష్టంగా తయారు చేస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ లాగా తయారైపోతుంది, కేశవరామ్ సిమెంట్, రామకు సిమెంట్స్ లాగా కాలంతో దృఢపడిపోతుంది. కాలం అంటే ఇదే, ఇది సాధన, ఇదే సాధన. ఇక మిగిలినవి మనకి రోజు అనుష్ఠానం, దేవతార్చన ఏ ఉన్నాయో అవన్నీ అవి చేసుకుంటూ, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ దేవతార్చనకి, లేకపోతే ఆ మంత్రజపానికి, ఆ సాధనకి, ఆ మెడిటేషన్కి ఇది దోహదం చేస్తుంది. అక్కడ కూడా కుదరకపోవడానికి కారణం ఇదే, అసలు మెయిన్ దేహాత్మ భావనే. ఒక మాట చెబుతారు రవి గారు, నిద్రపోయిన తర్వాత, నిద్రపోయాక అందరం బాగానే ఉన్నాం, ఆనందంగానే ఉన్నాం, శాంతిగానే ఉన్నాం, నేను లేదు, నువ్వు లేదు, ఏ భావన లేదు, బాగానే ఉంది. లేచాక నేనన్న భావన, దేహాత్మ భావంతో మనసుకి దేహాత్మ భావన వస్తూనే ఉంది. ఒక దేహాత్మ భావన రావటం అంటే అర్థం ఏంటంటే, ఆకాశం అంత సమాచారం, ఆకాశం అంత దానికి సృష్టి స్థితి లయం మూడు కూడా ఏర్పడుతుంది. సృష్టి స్థితి లయము దేహాత్మభావంతోనే ఏర్పడుతుంది. దేహాత్మభావంతో ఆ మనసుకి రాగానే అసలు దాన్ని వర్ణించలేము, దాని స్థితిగతుల్ని వర్ణించలేము. అట్లాంటి లక్షణం ఏర్పడుతుంది. అంత ఆకాశం అంత భావం అనండి, జ్ఞాపకం అనండి, కాలం అనండి, అనుభవం అనండి, అనుభూతి, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. అంత ఆకాశం అంత ఉంది, ఎవరికేమవుతుందో ఆ వైవిధ్యం కూడా అందులోనే వచ్చింది. ఆకాశంలో ఎటువంటి భేదం లేదు, వైవిధ్యం లేదు. కానీ ఆకాశంలో ఎట్లాంటి వైవిధ్యం లేదు, కానీ దేహాత్మ భావన వచ్చాక ఆకాశంలో కూడా వైవిధ్యం వస్తుంది, అన్నిట్లో వైవిధ్యం వస్తుంది. వైవిధ్యం వస్తే మంచిదే, వైరుధ్యం కూడా వస్తుంది. ఇక అది సృష్టించేది నువ్వు ఉన్నావు ఉంటుంది, అది ఉంటుంది అంటుంది, ఇది ఉంది అంటుంది, నేను తెలుసుకోవాలంటుంది, సాధన చేయాలంటుంది, బయటపడాలంటుంది, ఇవన్నీ అంటూనే ఉన్నాయి. ఇక్కడ నేను మనవి చేసేది ఏమిటంటే, సాధకులు ఇది వినేవాళ్ళందరికీ ఒకటి ఏమండి, ఆ చివరికి వెళ్ళిన తర్వాత, ఆ తురియ స్థితికి వెళ్ళిన తర్వాత, పూర్తిగా నేనెవరో అర్థమైన తర్వాత చెప్పే మాట, ఏం చేయక్కర్లేదు, ఊరకుండు అని అప్పుడు చెప్పే మాట, ఇప్పుడు చెప్పే మాట కాదు. ఇప్పుడు ఏం చేయొద్దు అని చెప్పలే. అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది అంటే, ఇంకా నీకు ఏదో చెయ్యాలి, ఏదో పొందాలని ఒక కోరిక ఉంది కదా, ముందు అది ఒలిపెట్టు అని అక్కడ చెప్పే మాట. ఇంట్లోకి వెళ్ళాక సామాన్లు కింద పెట్టమని చెబుతారు, ముందు నేను పెట్టేటప్పుడు నన్ను అక్కడ పెట్టేసాయి. ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కూడా అటు పక్కన పెట్టిన ఆయన కూర్చోండి అంట. అక్కడ వాళ్ళు బయలుదేరంగానే సామాన్ కింద పెట్టండి అని అనం కదా మనం, అంటా అంటే అనొచ్చేమో అంటారేమో తెలియదు నాకు. అనే మనం బయలుదేరినప్పుడు మనకు ఆసక్తులు అయితే, గౌరవం ఉంటే పెద్దలం అయితే మీరు అటు పెట్టండి మేము తీస్తామని అంటారు. మన అట్లాంటి అవకాశం ఇక్కడ లేదని, అట్లా సామాన్లు తీసే అవకాశం ఎవరికి వాళ్ళే తీసుకోవాలి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎక్కడ ఎత్తుకోవాలి అక్కడ ఎత్తుకోవాలి,
అదేదో సినిమాలో చెప్పినట్టుగా ఆయన ఎక్కడ తలంచాలో తెలుసు, ఎక్కడ అత్తగారింటికి దారేదని. అదేమో అత్తారింటికి దారేది సినిమా, ఇది ఆత్మని స్వక్షేత్రానికి దారిది. దారి లేదు అసలు, దారికి అడ్డున్నవన్నీ తొలగిస్తున్నాం, ముళ్ళ కంచెలు, చెట్లు, చేమలు, దారి ఏం లేదు అసలు. ఉన్న చోటే పెద్ద పొగ కమ్మింది, అహంకారం అనే పొగ దేహాత్మ భావనే అహంకారం. నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ఇవి చెప్పేవన్నీ కూడా ఏమండి, ఇంతగా మీరు చెప్పదలుచుకుంది ఏమిటి, సాధన చేయొద్దనా లేకపోతే త్రివిధ అవస్థలు చూస్తే సరిపోతా, చూడటమే గొప్ప సాధన అది, అసలు చూడలేము ఇది ఇంతే కదా అనిపిస్తుంది. సరే చూడటం మొదలుపెట్టిన తర్వాత చిట్ట చివరికి వెళ్ళాక ఏమవుతుంది అంటే అదిగా నేను ఉండాలని, అది ఇంకా ఎక్కువసేపు ఉండాలని, అది నేను అవ్వాలని, ఇట్లాంటి ఒక చిన్న చివరి ఒక ఆటంకం ఒకటి ఉంది. అప్పుడు ఊరుకుండు అని అప్పుడు చెప్పే మాట, ఏం చెయ్యక్కర్లేదు, ఇది కూడా చెయ్యక్కర్లేదు అని అప్పుడు చెప్పే మాట. మీకు అర్థమైందా రే గారు, పిల్లవాడు క్లాస్ అయిపోగానే మూసినట్టు పుస్తకాలు అంతే, ఇంకేమో చేయటానికి క్లాసే అయిపోయింది. అట్లానే ఇక్కడ కూడా ఆరంభంలో మన సంప్రదాయం, మన సంస్కృతి ఎంత అద్భుతమైంది, మన సనాతన సాంప్రదాయం. ఈ అహంకారం పోవటానికి ఇందాక నేను చెప్పాను, అహంకారం వచ్చాక సృష్టి అనంతంగా ఆకాశం అంత సముద్రం అంతుంది. అహంకారం పోయిన తర్వాత, అహంకారం వచ్చాక అంత అజ్ఞానం అనండి, అహంకారం పోయిన తర్వాత మళ్ళీ జ్ఞానం కూడా ఆకాశం అంతుంది. మళ్ళీ అదే, అది ఆకాశమే రెండుకి, అజ్ఞానానికి జ్ఞానానికి, జ్ఞాన అజ్ఞానాలు రెండు కలిసే ఉన్నాయి. అందుకని ప్రారంభంలో మన సంప్రదాయంలో అహంకారం పోవటానికి ఆకాశం ఎంత ఎట్లా ఏర్పడిందో అహంకారం అన్ని రకాలుగా, అహంకారం పోవటానికి కూడా అన్ని విధి విధానాలు తెలుసుకోవచ్చు మీ ఇష్టం. పొద్దున్న లేచి పడుకునేంత వరకు అనేక వైవిధ్యాలతో కూడిన ఈ కర్మలో ఎట్లయినా తెలుసుకోవచ్చు. మార్గమే లేదు, ఇది అనే పర్టికులర్ లేదు, అది మార్గము గామ్యము ఇది లేదు అంటే ఇదే అనే విధానం లేదు. ఎవరికి ఏది ఇష్టమో ఆ వైవిధ్యంలో ఎవరికి ఏది నచ్చుతుందో అటువైపు వెళ్ళే అవకాశం ఉంది, అనుగ్రహం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆరంభంలో అందరం చేసుకోవాల్సిందే, వదిలిపెట్టానికి కుదరదు. ఏదైతే అది మన సంప్రదాయం చేయాల్సిందే జ్ఞానం. వద్దన్నారగానే ఇక్కడ ఇది వదిలిపెట్టకూడదు, ఇది వదిలిపెట్టాక నువ్వు కనుక్కోటానికి ఉండదు. అసలు ఇంకొకటి ఏంటంటే, ఒక రకంగా చెప్పాలి అంటే కనుక్కున్న తర్వాత వదిలిపెట్టే అహంకారం పోతుంది, కనుక్కోకముందు వదిలిపెడితే మళ్ళీ అహంకారం మళ్ళా బలపడుతుంది. అహంకారమే తిరిగి 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 తిరిగి, అది ఎట్లాంటిది అంటే క్యాన్సర్ పుండులో ఉన్న ఆ క్యాన్సర్ కణం లాంటి, అది యాసిడ్లో పోసినా కూడా తిరిగి ఆడుకుంటూనే ఉంటుందట, అలా పునరుత్పత్తి అవుతూనే ఉంటుంది అహంకారం. అందుకని కాదు అవునలో కూడా అహంకారం ఉంది. పూర్తి చేరిన తర్వాత అదే భగవాన్ చెప్పారు, ధ్యానం చేయకు, సంస్థితిమయుండు, ఉన్నానని భావించకు, సంస్థితిమై ఉండు, ఉండటం గురించి భావించకు, ఉన్నావునే అది చివరి మాట. ఇది వరకు చెప్పుకున్నాం కాబట్టి ఇది నా మనవి. ఏ అంటే బాగా అర్థం చేసుకోవాలి మన దినచర్య, మన మనకు సంప్రదాయం, సంస్కృతి, దేశకాలను బట్టి ఏర్పడినవి, ఇష్టాయిష్టాలు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటాం. కానీ గమనిస్తూ అర్థం చేసుకుంటూ అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఒక పీజీ స్టూడెంట్, ఎంఎస్ స్టూడెంట్ లాగా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటి రా. అప్పుడు ఆ మాటకి ఏమన్నారంటే చివరిలో ఒక చిన్న మిణుకు మిణుకుమంటూ లవలేసే అహంకారం ఉంటుంది అక్కడ కూడా. ఎట్లాంటిది అంటే గాఢ నిద్రలో నేను అనుభవించాను పొద్దున్న లేచిపోతానది, అసలు మూలాహంకారం మూల చైతన్యంలో ఉంది అది. అది కూడా పోవటానికి అది వదిలిపెట్టామని అప్పుడు చెబుతారు. అప్పటిదాకా ఇవన్నీ నేర్చుకుంటానికి ఉపయోగపడేవి, అన్నీ సమస్తం ఉపయోగపడేవి. కానీ అందులోనే వస్తుందన్న భ్రమ మాత్రం వదిలిపెట్టాలి. దాని నుంచే వస్తుంది నాకు ఇదే మార్గం, ఇదే విధానం, అది రాదు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ పుస్తకంలో ఉదాహరణకు ఒక బ్యాటరీ ఎలా తయారు చేయాలని ఉందనుకోండి, బ్యాటరీ తయారైపోయిందా తెలవగానే అంతే చెయ్యాలి. నీకు నువ్వన్నీ సమకూర్చుకొని ఆ బ్యాటరీ తయారు చేసుకోవాలి. బ్యాటరీను, రోబోను, ఏదో ఇప్పుడు ఏఐ జేన్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదో ఒకటి చేయాలి. జిఐఏనా జిఐఓ ఏదో పేరు ఏదైతే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా, కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా మనం
ఈ అందులోనే వస్తుంది అనుకోవటం ఎట్లాంటిదంటే, ఇంతలో వస్తుంది అని ఒక పూజ అనుకోండి, విగ్రహారాధన అనుకోండి, క్షేత్రం అనుకోండి, మీరు ఏ పేరైనా పెట్టండి, నేను లేదంటల్లా దాన్ని, అందులో కాదు, ఇక్కడ ఉంది, మొత్తం తెర ఇక్కడే ఉంది. కానీ అక్కడ వస్తుంది అన్నా వస్తుందా రాదా వదిలిపెట్టండి, ముందు చూడండి ఉందా లేదా, ఇది నిజమేనా, త్రివిధావస్థలు ఎట తెలుస్తుంది అని అనొద్దు. త్రివిధావస్థలను చూడండి, వస్తుందో రాదో తెలుస్తుంది, ఎందుకు రాదో, ఎందుకు వస్తుందో, అసలు ఎందుకు వచ్చిందో, ఎందుకు ఎంత క్యాజువల్గా ఉన్నా అన్నీ తెలుస్తాయి. అట్టా చూడకుండా మీరు ప్రాక్టికల్గా లేకుండా, మనం మనసు ప్రాక్టికల్గా లేకుండా ఇందులో వస్తుంది, ఇందులో వస్తుంది, ఇందులో వస్తుంది అంటే అట్లా వచ్చేది కాదు. బాహ్యమైన ఫలం వస్తుంది. ఒక పూజ చేయటం వల్ల ఇంట్లో కష్టం తీరవచ్చు అంతే, కానీ అన్నిటికీ అది పరిష్కారం కాదు. కానీ మరి అన్నిటికీ పరిష్కారం కాదు అని కోరిక తీరుతుందని మరి పూజలు చేస్తున్నాం కదా అంటే, అట్లా అన్నిట్లో చూడటం కోసమే అది వచ్చింది. కోరిక ఏమిటో చూడటానికే అన్ని కోరికలు, కోరిక తీరటం తీరకపోవటం తెలుసుకోవటం గురించి అన్ని కోరికలు, అన్ని పూజలు అంతే, అంతకంటే తన్న తనది మన సనాతన సాంప్రదాయం. ఎట్లా దీని నుంచి ఆ ఉన్నత స్థితికి ఎదగాలి అన్నదే మన సనాతన సాంప్రదాయం. కోరికలతో పెట్టుకొని నువ్వు ఇచ్చేస్తే అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది, దీనివల్ల ఈ ఫలం, దానివల్ల ఆ ఫలం. అసలు అల్టిమేట్గా సనాతన సాంప్రదాయంలో ఒక భక్తి ఒక్కటి, శరణాగతి ఒక్కటి చాలంటే అదే మహామంత్రం. శరణాగతి మహామంత్రం, శరణాగతి కంటే అహంకార నిర్మూలం ఇంకా మహామంత్రం. అట్లా ఒకటి ఒకటి కర్తృత్వ భావం పోవటం, అహంకారం పోవటం, కోరిక పలచబడుతున్నా కొద్దీ కర్తృత్వం అహంకారం పోతుంది. మంత్రం కంటే బలమైంది అంటే ఈ విధంగా దైవం కంటే కూడా అహంకారం పోవటం చాలా బలమైంది. అది దైవమే, అన్ని దైవమే, దైవం యొక్క లీల. ఇవన్నీ తెలుస్తాయి మనకి. నేను నేను అనకుండగా, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా శరీరాన్ని, నా మనసుని, నా బుద్ధిని, నా అంతఃకరణని ఏ తయారు చేసిందో, బయట నా బాహ్య జీవనంలో కూడా అదే తయారు చేసింది, అదే నడుపుతుందన్న సత్యం పోతే అహంకారం శరణాగతి. ఇట్లా ఇన్ని ఎన్నో ఎన్నో రకాలుగా సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు శివానంద భగవానుల వారు చెప్పిన, అయితే గౌడపాదులు వారు ఉదాహరించిన విషయాన్ని త్రివిధావస్థలు, ఇది మనకున్న ఒకే ఒక, అందరికి ఉన్న అవకాశం, ఒకే ఒక అందరికి ఉన్న, మిగిలినవి వేరు. ఒకడికి ధ్యానం మీద ఇంట్రెస్ట్, ఒకడికి విచారం మీద ఇంట్రెస్ట్, ఒకడికి విగ్రహారాధన ఇంట్రెస్ట్, ఒకడికి యజ్ఞాలంటేనే అతనికి ప్రీతి, ఒకడికి యాత్రలు చేస్తూనే ఉంటాడు అతనికి ప్రీతి, ఒకడు గంగా స్నానాలు చేస్తూనే ఉంటాడు. ఇది అదేం తప్పు అని నేను అంటల్లా, ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంది, కానీ ఈ మూడు వాడికి కూడా ఉన్నాయి. జాగృత స్వప్న సుషుప్తులు అందరికీ ఉన్నాయి. ఇక్కడ బయటకు వచ్చాక వాళ్ళు తీసుకునే నిర్ణయంలో ఆ మార్గం అది, ఆ విధానంలో మళ్ళా వైవిధ్యం ఉంది. వైరుధ్యం లేకపోవచ్చు, కానీ వాడికి వైరుధ్యం ఎవరికంటే యువతలు వాడికి అవతలది, అవతలు వాడికి యువతలకి. నిజంగా వైరుధ్యం ఏం లేదు, వైవిధ్యమే ఉంది. అది విధానం మార్గం. ఇది విధానం మార్గం కాదు, నీ జీవితంలో ఒకటి అందరికి ఉన్నది. ఏం రేవి గారు, విచారణ చేసిన వాడికైనా త్రివిధావస్థలు, యోగం చేసేవాడికి త్రివిధావస్థలు ఉన్నాయి, భక్తితో చక్కగా క్షేత్రాలు తిరిగేవాడికి త్రివిధావస్థలు ఉన్నాయి. ఇంకా మీరు ఏ పేరైనా పెట్టండి, త్రివిధావస్థలు లేకుండా ఇక మిగిలిన మీరనే మార్గాలు విధానాలు లేవు. ఇది ఉంటే అది ఉంది, కాబట్టి ఇది చాలా అందరికీ ఆవశ్యకమే. అందుకని త్రివిధావస్థలకి మన సనాతన సాంప్రదాయాన్ని అందరూ ఉదహరించారు, పెద్దరు జ్ఞానులందరూ కూడా ఉదహరించారు. గౌడపాదులు వారు మరి ఎందుకు చెప్పారు, ఉద్గ్రంథాలు దీని మీదనే మరి రాయొచ్చు, చెప్పొచ్చు. ఇప్పుడు లోపల ఎంత ఉందో మాట్లాడుతున్నా కొద్దీ వస్తుంది. అంటే మనకి మూడు అవస్థలు, జాగృత స్వప్న సుషుప్తి. సుషుప్తిలో ఏది లేదు, మీకు తెలుసు నాకు తెలుసు. స్వప్నంలో ఏదో ఉంది కానీ అది ఇతరులకి లేదు. స్వప్నావస్థలో నాకుంది కానీ ఇతరులకి లేదు. సుషుప్తి అవస్థలో ఎవరికీ ఏం లేదు. మీకు తేడా అవుతుంది, నేనెంత భార్యాభర్తలను ప్రేమించుకున్నా పడుకొని నిద్రపోతుంటే ఎవరి కల వాళ్ళది, ఒకళ్ళు పెళ్ళి అయినట్టు ఒకళ్ళు కానట్టు వస్తుంది, మళ్ళీ చేసుకున్నట్టు కూడా రావచ్చు, ఏదైనా కావచ్చు, అది వేరు. కానీ లేచాక అందరికి ఒకలానే ఉంది. అందుకని దృష్టి అన్నారు, దృష్టిని బట్టి సృష్టి అని. అందుకని రమణ భగవానుల వారు కూడా యుగవత్ సృష్టి అన్నారు. అంటే అసలు సృష్టి అంటే ఇదే. సృష్టి అంటే మెలకు వచ్చిన తర్వాత
ఈ దేహం తెలిసిన తర్వాతనే సృష్టి. అందుకే జాగృతము అంటే నీ దేహము, నీ జ్ఞాపకాలు చైతన్యవంతం అవటమే జాగృత అవస్థ అంటే. ఇంకా జాగృత అవస్థ అంటూ నిద్రావస్థను ఎందుకన్నారు అంటే ఆ చైతన్య అవస్థ కాకుండా నిద్రావస్థలో ఉంది అంటే అది అచైతన్యంగా ఉంది. అచైతన్యంగా ఉంటేనేమో చైతన్యమే అది కూడా బయట. ఇప్పుడు చైతన్యమే, జ్ఞాపకాలు అవన్నీ చైతన్యవంతంగా ఉన్నాయి. నిద్రావస్థలో కూడా చైతన్యంగానే ఉంది, అందుకే ఆనందం వస్తుంది. కానీ నేనన్న జ్ఞాపకం లేదు, అందుకని అది నిద్రే. కాబట్టి ఈ సమస్త సృష్టి అంతా కేవలం ఇగో ఈ 16 గంటల కార్యక్రమమే. సృష్టి అంటూ ఉందా లేదా అంటే ఈ 16 గంటల కార్యక్రమం. అందుకని జాగృతంలోనే సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, సృష్టి తెలియాలంటే ఏం చేయాలి? జాగృత అవస్థను అర్థం చేయాలి. విరాట్ పురుషుడు, స్వప్నావస్థ అయ్యే విరాట్ పురుషుడు. అంటే విరాట్ పురుషుడు అంటే మళ్ళీ విడిగా ఒకళ్ళు ఉన్నారని కాదు, విరాట్ రూపం చూపెట్టారు పరమాత్మ అర్జునుల వారికి, అందరికి కనపడలేదు. చివరికి అర్జునుల వారికి ఆ విరాట్ స్వరూపంలో మళ్ళీ తను కూడా అక్కడ ఉండడం చూశాడు, తను సాక్షి అయిపోయాడు. అది అసలు విరాట్ పురుషుడు అంటే తన్ని కూడా తను విడిగా చూస్తే అది విరాట్ పురుషుడు అయిపోతాడు. అనంతంలో ఒకటి ఒక నీడ, అదే నాకు పొద్దునే అప్పుడు అనిపిస్తుంది. అదే బాత్రూంలో పురుగులు ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు చలయి చలదనానికి. అట్లా చూస్తుంటే పురుగు ఉంది, పురుగులో కూడా మరి జీవం ఉందిగా, ప్రాణం ఉంది కదా, పురుగు ఉందిగా. ఇప్పుడు చూస్తున్న నేనున్నాను కదా. నిజంగా జాగ్రత్తగా నిశితంగా చూస్తే మీరు ఈ బయట ప్రపంచంలో కూడా చూడటం అంటే ఒక్క క్షణం అది పురుగు అని, అది జీవని అలా వదిలిపెట్టి చూడండి, మీకు సినిమా తెర మీద బొమ్మలాగా ఉంటుంది. అది అసలు ఇక్కడే ఉంది మొత్తం అంతా. మీ దగ్గర ఏర్పడేది కూడా తెర పురుగులా కనపడేది, ప్రపంచంలా కనపడేది. దీని జాగృత అవస్థ విరాట్ పురుషుడు అని ఎందుకన్నారు అంటే మొత్తం నీ దగ్గరే ఉంది కదా, నువ్వే విరాట్ పురుషుడు. సముద్రం కూడా కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది, కొండలు కనపడతాయి, క్షేత్ర దర్శనాలు అయితే. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలంటే క్షేత్రానికి వెళ్ళాలి, తెలిస్తే వెళ్తావు లేకపోతే లేదు. ఇక్కడ నీకు సమస్తము నీ దగ్గరే, నీ మనసులోనే ఏర్పడుతుంది. నువ్వు విరాట పురుషుడివి. ఇక్కడ ఏం పురుషుడు, అది వేరు ఇది వేరు, వేరు భావం అక్కడ ఉంది. అక్కడ వేరు భావం ఉన్నా తనే సృష్టికర్త. విరాట్ పురుషుడు అంటే మొత్తం ఏదైతే అనంతంగా ఉందో అదంతా నీ దగ్గరే, నీ భార్య, నీ పిల్లలు, రవి గారు సమస్తం కూడా నీ దగ్గరే ఉంది. నీ భార్య నీ కళ్ళు వస్తుందంటే విడిగా కనపడితే కనపడింది. ఇప్పుడు బాల్య ఉందని ఏమంటే లేదు కదా, లోపలైతే లేచాక పొద్దున్నే అత్తగారింటికి వెళ్ళింది, పుట్టింటికి వెళ్ళింది భార్య. కళ్ళో ఇంటి పక్కన ఉన్నట్టు అన్నం పెట్టినట్టు బెండకాయ పచ్చడి చేసి వచ్చింది బాగానే. లేదు చూస్తే భార్య లేదు, బెండకాయ పచ్చడి బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడుంది ఆ భార్య ఇందాక అంటే నిజంగా అయితే లేదు కానీ ఉంది. అది ఇది విరాట్ పురుషుడు అంటే అది నీ భార్యని అయిందా. మరి ఇక్కడ భార్య ఉందిగా, ఊరెళ్ళిందిగా, పుట్టింటికి వెళ్ళిందిగా, మరి ఉంది కదా. అంటే నిజంగా ఇప్పుడున్న భార్య కూడా అక్కడ భార్య, అక్కడ అనుభవం లాంటిది. కానీ ఇక్కడ వేరు భావం వస్తుంది, ఇది మాయ అంటే. ఇక్కడ ఉన్న బయట ఉన్న భార్య కూడా నిజమైన భార్య కూడా సత్యమే అయినా ఇక్కడిదే కానీ ఇక్కడిది కాదు. మనకి నిద్రలోనేమో అక్కడే ఏర్పడింది కానీ అది అక్కడిది కాదు ఇక్కడిది అంటాం. జాగ్రత్తగా చూడండి, జాగృతంలో ఉన్నదంతా స్వప్నంలోది, జాగృతంలోది స్వప్నంలో అక్కడ ఉన్నదంతా ఇక్కడిదే. ఇప్పుడు మనకి లేచాక ఇప్పుడున్న మీరు ఉన్నారు, విడిగా ఉన్నారు, ఇప్పుడు మీ భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఎక్కడిదే అంటే అసలు యాక్చువల్గా స్వప్నంలో ఇక్కడిదే, కానీ ఇప్పుడు బయట ఉంది, నిజంగానే ఉంది. అయిందా? స్వప్నమే కొనసాగుతుంది అంటానికి గుర్తు అదే. అంటే స్వప్నం కొనసాగటం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రక్రియ, ఆ ప్రక్రియ విధి విధానమే ఇక్కడ అక్కడ అప్లై అవుతుంది, ప్రిన్సిపల్. మీకు అర్థమవుతుంది, నిద్రలో మీకు మీ భార్య పిల్లలు సంసారం కనపడింది కదా, అప్పుడు అక్కడిదే కదా. లేచాక విలువ అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడున్న సంసారం అంతా కూడా నిజంగా స్వప్నంలో ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. కానీ బయటది నిజము అని అనిపించడం ఇక్కడ మాయ.
అయిందే. ఇక్కడ జాగృతంలో మన భార్య, ఇల్లు, పిల్లలు, ఈ ప్రపంచం వేరు కదా, ఈ భావం ఉంది కదా. మరి స్వప్నంలోకి వచ్చాకనేమో అట్లనే వేడిగానే ఉన్నాయి, కానీ అక్కడే ఏర్పడుతున్నాయి కదా. ఇక్కడ మాయ ఏమిటి అంటే ఇక్కడ కూడా విడిగా కనపడటం, వేరుగా కనపడటం, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ, ఒకటే ప్రిన్సిపల్. కానీ మొత్తం మాత్రం ఆధారం ఇదే, వేరు లాంటిది. స్వప్నావస్థ విరాట్ పురుషుడేగా. ఇప్పుడు మీరేం చెబుతారు, ఈ సృష్టి కారకుంటే ఎవరు చెబుతారు? అయ్యో పరమాత్మ అండి, విరాట్ పురుషుడు అండి, ఆయనే సృష్టించాడు అంటున్నారు కదా. ఆయన దగ్గరే సృష్టి జరిగింది కదా, అది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే బయట నిజమని అనుకుంటున్నదంతా కూడా ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే వాస్తవానికి స్వప్నం అనే ప్రక్రియలో జరుగుతున్నట్టు ఇప్పుడు జరుగుతుంది, కానీ మాయ చేత ఇది నిజము, ఇది బయట ఉంది అని అనిపిస్తుంది. అక్కడిది ఇక్కడిది అక్కడ, స్వప్నంలో కూడా ఏమవుతుంది, బయటే కనపడుతుంది. కానీ బయట ఉందా అని మీరు లేచాక చూస్తే అక్కడే ఉంది అని అంటారుగా. కానీ మరి అక్కడ బయట కనపడటం అక్కడ మాయ, అక్కడ బయట కనపడటం అక్కడ మాయ, కానీ సృష్టి అక్కడే జరిగింది, అందుకని విరాట్ పురుషుడు. మరి ఆ విరాట్ పురుషుడు స్వప్నంలో మీరు విరాట్ పురుషుడు అయితే మెలకు వచ్చాక మీరు విరాట్ పురుషుడు కాదా? స్వప్నంలో మీరు విరాట్ పురుషుడు అయితే మీ మనసు మెలకు వచ్చాక అది విరాట్ పురుషుడు కాదు, పోయిందా? అప్పటికి విరాట్ పురుషుడే. ఆ అవస్థ పోదు, విరాట్ పురుషుడు అనే ఆ సత్యావస్థ, ఆ సత్యస్థితి పోదు, చెదరదు. కానీ మాయ చేత, అపార్థం చేత, అవగాహన రాహిత్యం చేత తర్వాత అర్థం చేసుకో. విరాట్ పురుషుడు ఇప్పుడు ఉన్నాడు, మీకు అర్థమవుతున్నాయి కదా. కళలో ఏదైతే ఈ నీ ప్రపంచాన్ని, నీ అనుభవాన్ని, అనుభూతిని సృష్టించిందో ఇప్పుడు కూడా జాగృతంలో అదే సృష్టిస్తుంది, అదే ప్రక్రియ జరుగుతుంది. కానీ ఆ ప్రక్రియని, ఆ అవస్థను వెళ్ళిపెట్టి ఈ అవస్థ నిజమని, ఇదొక అవస్థ అని నిజంగా స్వప్న అవస్థే కొనసాగుతుంది. అందుకని జాగృత స్వప్నం. పెద్దలు చాలా జ్ఞానులు పదే 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 ఈ విషయం మీద చాలా బలంగా చెప్పారు ఈ విషయాన్ని. మనం పట్టుకోవాలి, ఇది నిద్రే కదా స్వప్నం. రాత్రి కాలంలో మా అత్తగారింటికి వెళితే వెళ్ళావు, గారెలు అన్న పోసి తింటే తిన్నావు, అది కాదు ప్రశ్న. నీ స్వప్నంలో నీ అత్తగారు, నీ గారెలు, నీ వేళ మొత్తం కలిపి అదే, అందులో అదే విరాట్ పురుషుడు. అదే బయటకు వచ్చాక అది అబద్ధం, ఇదంతా నిజం, ఈ అత్తగారు ఇదంతా కూడా కదా. ఇక్కడ చూడవలసింది ఏమిటంటే ఇది నిజం అబద్ధం అని పెట్టండి, అది నిజం అబద్ధం అని పెట్టండి. విజ్ఞాని వివేకవంతుడు చేయవలసింది నిజా నిజాలు తేల్చడం కంటే కూడా ఆ అవస్థ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందా కాదా చూడండి, ఇది వివేకం. స్వప్నావస్థ ఇక్కడ కూడా ఎందుకు కంటిన్యూ అవుతుంది, లాజిక్ అది, అసలు నిజమైన విచారణ అది. అది యోగం అవుతున్నప్పుడు హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అని ఎందుకన్నారు అంటే హిరణ్య గర్భుడు అని కారణ శరీరము, హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు ఒకటి, హిరణ్య గర్భుడు ఒకటి, ఇక్కడ ఉన్న జీవుడు ఒకటి. విరాట్ పురుషుడే జీవుడయ్యాడు. మరి విరాట్ పురుషుడు ఎట తయారయ్యాడు? ఆ విరాట్ పురుషుడు కూడా అంటే హిరణ్య గర్భుడిలో నుంచి వచ్చాడు కారణ శరీరం. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే విరాట్ పురుషుడు అంటే సూక్ష్మ శరీరం, కారణ శరీరం స్థూల శరీరం, అట్లా అట్లానే విరాట్ పురుషుడు అంటే సుషిప్త అవస్థ. సరే, విశ్వడు మన హిరణ్య గర్భుడు అంటే సుషిప్త అవస్థ, విరాట్ పురుషుడు అంటే స్వప్న అవస్థ. అదేగా ఇది ఎంత అయింది అంటే దీని అర్థం ఏమిటి అంటే మీకు ఇంకొకటి మాట మనం చెప్పుకున్నాం, కళ్ళలో కళ్ళు వస్తుందిగా, కళ్ళలో నిద్ర కూడా వస్తుందిగా. కళ్ళలో నిద్ర వస్తే కానీ మన కళ్ళలో కళ్ళు రాదు. ఆ కళ్ళలో నిద్ర లాంటిది ఇప్పుడు నిద్ర లాంటిది అంటే విరాట్ పురుషుడు అనేటువంటిది ఏదో కాదు, జాగృత అవస్థ. అంత అద్భుతంగా చెప్పారండి ఆయన, ఇది గురువుగారు చెప్పారు అది ఉదాహరించడానికి. మీకు ఇంతకంటే ఎటు వెళ్తారు చెప్పండి, చదువుకోండి, పుస్తకాలు పారాయణం చేసుకోండి, క్షేత్రాలు తిరగండి, ధ్యానం చేసుకోండి, ఒకటి చాలు చక్కగా హాయిగా ఒకసారి వెళ్ళారా ఇక నీ లోపల నువ్వు హాయిగా, అది పారాయణం, స్వీయ పారాయణం. గర్భుడు, హిరణ్య గర్భుడు అంటే విరాట్ పురుషుడికి మూలం. దీన్ని ఒక మాటలో చెప్పాలి మన వేదాంతం అంటే ఉనికి, చైతన్యము, మనసు. ఉనికి హిరణ్య గర్భుడు, చైతన్యము విరాట్ పురుషుడు, మనసు సృష్టి, మనసు సృష్టి సృష్టి, అదే జాగృత అవస్థ. మనసు అంటే నిద్రలో మనసు లేదు, మెలకు వచ్చాక మనసు, అంతే జాగృత అవస్థ. మనసు చైతన్యం అంతటమే జాగృత అవస్థ, మనసు నిద్రాణంగా ఉండటమే
ఉంటుంది కానీ నిద్రాణంగా ఉంటుంది. ఒక పాము ఉంది, బుసకొట్టలేదు, నిద్రపోతుంది అంటే బుసపోయిందనే నిద్రాణంగా తాత్కాలిక. హిరణ్య గర్భుడు అంటే చిత్రం అందండి. తురియం అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి చెప్పటంలో ఎట్లా ఉంది, హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు, సరే జీవుడు అనుకోండి, జాగ్రత్త హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు స్టేజ్ బై స్టేజ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హిరణ్య గర్భుడు వల్ల విరాట్ పురుషుడు, విరాట్ పురుషుడు వల్ల ఈ పురుషుడు వచ్చాడు, ఈ పురుషుడు వచ్చాడు, క్లియర్గా ఉందిగా. ఇప్పుడు మనం ఏం ఎట్లా మాట్లాడుతున్నాం, హిరణ్య గర్భుడిలో నుంచి విరాట్ పురుషుడు వచ్చాడు అంటంలో నువ్వు విడిగా ఉండి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే విరాట్ పురుషుడు వేరే, హిరణ్య గర్భుడు వేరే. హిరణ్య గర్భుడే కారణం విరాట్ పురుషుడికి, హిరణ్య గర్భుడే విరాట్ పురుషుడు కారణం. ఇది భక్తి, ఇది భక్తి. ఇక్కడ సూర్యం అంటే అర్థం ఏంటంటే, ఆ హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడు కూడా నేనే. ఈ ఏ ఉనికి అయితే ఉందో, ఉనికి కావాలో ఉన్న స్పృహ ఏదైతే ఉందో, అది నిద్ర అవస్థ లాంటిది కాదు, సమాధి అవస్థ లాంటిది కాదు. అక్కడ ఉండే ఆ ప్రజ్ఞ, ప్రాజ్ఞుడు, ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ప్రజ్ఞలోనే హిరణ్య గర్భుడు ఉన్నాడు. ఆ ప్రజ్ఞలోనే అంటే సాక్షిలో, ఆ ప్రజ్ఞలోనే విరాట్ పురుషుడు ఉన్నాడు, ఆ ప్రజ్ఞలోనే పురుషుడు ఉన్నాడు. ఈ ఆ జ్ఞానానికి తురియం అనే పేరు. ఇప్పుడు హిరణ్య గర్భుల్లో నుంచి ఇవన్నీ ఉన్నాయని ఒకదానికి ఆపాదిస్తున్నాం మనం. ఒక దేవత ఉన్నాడు, ఒక దైవం ఉంది, లేడని కాదు నేను చెప్పేది రవి గారు, లేరంటల్లా మీరు బాగా వినాలి లేకపోతే అపార్థం అయిపోతుంది. అంటే లేడుంటున్నారా మీరు సంప్రదాయాన్ని, ఏది లేదంటల్లా. చివరికి హిరణ్య గర్భుడు కూడా నాలోనే ఉంది, ఆ ప్రజ్ఞలోనే ఉంది. హిరణ్య గర్భుడు అంటూ విడగలేడు, విరాట్ పురుషుడు అంటూ విడగలేడు, పురుషుడు అంటూ విడగలేడు. అది తురియ అవస్థ. ఇంకేది లేదు, ఉన్నదేదో ఉంది ఒకటే. అది కూడా మళ్ళా ఆ ఉన్నదేదో ఉంది కూడా చైతన్యంలో భాగమే కానీ వాస్తవంలో భాగంగా సత్యంలో, అది తురియం. తురియము అంటే ఇంకేది లేదు రవి గారు, ఇక శంకే లేదు. అక్కడ లవలేశ అహంకారం కూడా లేదు. ఒకటే చెబుతున్నా, మనం చూడండి మన దైనందిక కార్యక్రమాల్లో రియాక్షన్సు, మిస్అండర్స్టాండింగ్స్, ఈ రెండుటిని ప్రతి క్షణం గమనిస్తూ పోతే ఈ భగవద్గీతకు ఒక మనకి ఒక ఈ రెండు సాధన, నాకు తెలిసి సాధన ఏంటంటే దీన్నే గమనింపన్న గ్రహింపంటే, నన్ను నేను చూసుకోవటం అంటే, నన్ను నేను తెలుసుకోవటం అంటే, ఈ రెండు విషయాలు మీ మనసులో జరిగేవి అప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. దీన్ని ప్రతి క్షణం కాపాడుకుంటూ ఒక కాపు వేసి దాంట్లో నుంచి ఆ జ్ఞానంలోకి వెళ్ళటమే ఇది సాధన. నేను చెప్పే సాధన ఇదే, ఇది వినాల్సిందే, అన్నీ చేసుకోవాల్సిందే. ఏమండి నేనేం చేయనని చెప్పి సంసారం చేయకుండా ఉంటున్నాడా, పిల్ల భార్య పిల్లలకి బట్టలు దాకా నీకు అన్నీ వదిలిపెట్టాడా, ఏంటి ఏం లేదని. అన్నీ వదిలిపెట్టం కాదు, అవి నాలో జరుగుతున్నాయి అనుకోవాలి, నేనే చేస్తున్నా అనుకోవద్దు. జ్ఞానం అంటే నేనే చేస్తున్నా అంటే అజ్ఞానం, నాలో జరుగుతున్నాయి ఇవన్నీ సాక్షిని అంటే అది జ్ఞానం అంతే. ఈ మూడు స్థితుల్ని సాక్షిగా చూస్తే దేనికి వికారం అంటే ఏం లేదు రవి గారు. అహంకారం తిరిగి తిరిగి పునరుత్పత్తి అవ్వదు, అది వికారాలకి అన్నిటికీ వికారం అంటేనే ఆకారంతో మనసుకి ఏర్పడ్డ అహంకారం. వికారము మనసుకి ఆకారంతో సంబంధం చేత ఏర్పడిన అహంకారమే వికారము. ఇంకా వికారం అంటూ ఒకటి లేదు, అపార్థమే అది. వికారం అంటే ఏంటి, అమ్మాయి బాగాలేదు అంటున్నా, దేహాన్ని బట్టేగా అమ్మాయి మంచిది అంటున్నా, మనసును బట్టేగా. ఇది దేహ మనసులను బట్టి ఉన్నంతకాలం అది ఒక రకమైన వికారం. ఒకటి రియాక్షన్స్ ఉన్నాం, మిస్అండర్స్టాండింగ్స్ అండర్స్టాండింగ్స్. అండర్స్టాండింగ్ పర్లేదు కానీ మిస్అండర్స్టాండింగ్ పర్లేదు. జ్ఞానానికి అండర్స్టాండింగ్ తీసుకోండి, అజ్ఞానానికి మిస్ ఏమీ లేదు. బాడీ కాన్షియస్నెస్ వస్తుంది, మిస్అండర్స్టాండింగ్స్ రియాక్షన్స్ బాడీ కాన్షియస్ని బాగా పటిష్టం చేస్తాయి. ఇంకా అసలు అది ఉండగా జ్ఞానము సత్యం అన్నది ఇంపాసిబుల్ రేగా. ఇదే దీన్ని ఎట్లా గమనిస్తూ ఎప్పటికప్పుడు వినండి, సహనంగా వినండి, ఏం జరుగుతుందో చూడండి. తెలుస్తుంది మనకి చాలాసార్లు, అయ్యో తప్పు చేశానే అపార్థం, తొందరపడకుండా ఉండాల్సింది. అందరిలో వస్తుంది పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తే జ్ఞానం, అవకాశం ఇవ్వకపోతే పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తే అవజ్ఞానం కొనసాగుతుంది. అంటే రెండు రకాలే ఇక్కడ. అన్ని పుష్పాల్లో ఒక దారంలాగా బ్రహ్మ వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఒక పుష్పానివి, అట్లా నువ్వు చూస్తున్న ప్రపంచం కూడా మరో పుష్పం.
ఈ త్రివిధావస్థలు మూడు పుష్పాలు, ఈ మూడు పుష్పాల్లో కూడా ఉన్నది బ్రహ్మవస్తు, అది నువ్వే. అది వికారం లేదు, అది నేనే అనుకుంటే వికారం లేదు. ఆ దారం ఎవరో కాదు, నువ్వే. అన్నిటికీ ఆధారం కూడా నువ్వే. అది ఎప్పుడు వచ్చింది ఈ దారాలు ఆధారాలంతా కూడా? జాగ్రత్త అవసరం, లేకపోతే ఈ పంచాయతీ లేదు ఎవరికి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏ గొడవ ఉంది? ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ విలువ అక్కడ లేచాక జాగ్రత్త అవస్థలు ఇవన్నీ వస్తున్నాయి. మనం జాగృతంగా అవ్వట్లేదు, జాగృతం అవ్వట్లా, మిస్యూజ్ చేసుకుంటున్నాం. అది అసలు జాగృతం అంటే తెలుసుకోవటం, మేల్కొనటం. మన స్టార్టింగ్లోనే గురువుగారు చెప్పారు, ఇది పగలు రాత్రి అయింది, మనకి రాత్రి పగలే, మనకి రాత్రి రాత్రి అయింది, పగలు రాత్రి అయింది, మొత్తం మీద రాత్రే కొనసాగుతుంది. అది ఆదిశంకర్లే తపస్సు చేశారంటే ఇంత విజ్ఞానం ఊరికే రాదు. తపస్సు అంటే ఒక బుద్ధుడు కానీ, లేకపోతే ఆదిశంకర్లు వారు ఏం చేశారు? తపస్సు చేశారు. తపస్సు అని చేసింది ఎక్కడ మనకి మనకేమి కనపడదు, కానీ తపస్సు చేయటం అంటే దాన్ని కనుగొన్నారు ఆయన, ఒక శాస్త్రవేత్త ఆయన. త్రివిధావస్థలు చూశారు. తపస్సు అంటే ఇప్పుడు మీరు కూడా మీ ప్రతి క్షణం మీ మీ రియాక్షన్స్ని, అంటే మీ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ని చూస్తున్నారు, తపస్సే అవుతుంది. కానీ ఈయన ఇవన్నీ చూశారు, లేకపోతే ఎవరు అందిస్తారండి మనకి? అబ్బాయి నువ్వు ఇది చేసుకో, నువ్వు అది చేసుకో, అట్లయితే దైవం కనపడుతుందని చెప్పొచ్చేమో కానీ కాదు. ఇందులోనే ఉంది కూడా, ఇందులో కూడా నువ్వు పరమాత్మను చూడొచ్చు. నువ్వు అనుకునే ఆ విరాట్ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మో, లేకపోతే ఆ జగన్మోహనాకారుడైన శ్రీరాముడు, మహాజ్ఞానైన ఆంజనేయుడు నువ్వు చూడాలి అంటే ఇట్లా ఈ మూడో వస్తువులు చూడు, నీకు వాళ్ళు కనపడతారు అని. వాళ్ళు కనపడటమే కాదు, అంతటా వాళ్ళే కనపడతారు, తర్వాత వాళ్ళలో నువ్వు కనపడతావు, మళ్ళీ నీలో వాళ్ళు కనపడతారు. ఇట్లాంటి ఒక వికారం లేని ఒకనొక సాకారమైన స్థితి నీకు లభిస్తుంది. ఇది ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన ఒక అద్భుతమైన సనాతన సాంప్రదాయం. మరి ఆదిశంకర్ల వారు స్తోత్రాలు చేశారు, క్షేత్రాలు వెళ్ళారు, దేశం అంతా తిరిగారు, కాలినడకన వెళ్ళారు. ఇంత ఎందుకు చేశారు అంటే ఆయన తపస్సు మనకు వరమైంది, ఆయన కనుక్కున్న సత్యము మనకు వరమే. రవి గారు నీ మూడు అవస్థల్లో కూడా ఉంది, కాశీ వెళ్ళొచ్చు, అరుణాచలం కూడా వెళ్ళొచ్చు, నువ్వు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. నీ అవస్థల్లోనే ఆయన నువ్వు అరుణాచలం వెళ్ళి లేచి వెళ్ళాలి. నువ్వు నిద్రపోవాలంటే ఉన్న చోటనే నిద్రపోవాలి. ఉన్న చోట నిద్రపోతున్నావుగా, జ్ఞానం కూడా ఉన్న చోటనే ఉంది, చూడు నీ అవస్థల్లో అని ఆదిశంకర్ల వారు ఒక అద్భుతమైన మనకి ఇది ఇచ్చారు. ఏ ఒక్కటే రవి గారు, ఏం భయం ఒక ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే అపార్థంలో నుంచి భయం పుడుతుంది. భయం వల్ల రక్షణ కోరుతుంది మనసు, ఏదో ఒక ఆసరా, వాళ్ళు రక్షిస్తారు, వీళ్ళు రక్షిస్తారు. రక్షించడాన్ని నేను అంటల్లా, అట్లా లేదాన్ని నేను అంటల్లా. నువ్వు నాకు కష్టం వచ్చింది, జబ్బు చేసింది, నా శివుడి దయవల్ల తగ్గుతుందని ఉంది భయం వల్ల. ఇప్పుడు భయం వల్ల ఆశ్రయించాను, మరి ఆయన వల్ల నాకు రక్షణ వస్తుందా అంటే నువ్వు, నీ జబ్బు, నీ సర్వస్వం నాతో కలిపి అన్నీ కూడా ఆయన రక్షణలో భాగం పోవటం, అజ్ఞానం పోవటమే ఆ ఈశ్వర ఆధార ఆరాధన యొక్క ఫలం. అంటే ఆయన రక్షించడం అని నేను చెప్పట్లా, దీని భౌతికమైంది. అంతకంటే పరమ ప్రయోజనమైన ఆ నారాయణమూర్తిని కానీ, ఆ పరమశివుడిని ఆరాధించటం భయంతో మొదలుపెట్టినా కూడా అన్ని భయాలకి మూల కారణమైన అన్నీను పోగొట్టే రక్ష వాళ్ళ నుంచి వస్తుంది. అది మన సనాతన సాంప్రదాయం, అదే మనకి ఆదిశంకర్లు అందించారు. కృష్ణం ముందే జగద్గురు శ్రీ శివానంద గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిలుతూ భారత్ మాతాకు జై.